ఇంతవరకు భగవద్గీత యొక్క ఘనతని దాని యొక్క విశిష్టతని దాని విలువని తెలుసుకున్నాం దాని యొక్క అమోఘమైనటువంటి శక్తి ఏమిటో కూడా తెలుసుకున్నాం ఇప్పుడు భగవద్గీత మన యొక్క నిజ జీవితంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది మన దైనందిన జీవితంలో మనలో కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి అలాంటి సందర్భంలో భగవద్గీత జ్ఞానం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే ఒకటి సాధారణంగా కోపం వచ్చినప్పుడు అంటే లోకంలో సాధారణంగా అందరికీ కూడా కోపం వస్తూ ఉంటుంది ఇది చాలా సహజంగానే ఉంటుంది మరైతే ఇలా కోపం వచ్చినప్పుడు మనం భగవద్గీత జ్ఞానం ద్వారా ఎలా దాన్ని మనం ఎదుర్కొంటాం భగవద్గీతలో క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని మనకి రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పారు క్రోధాత్ భవతి సమ్మోహః క్రోధం వల్ల ఏమవుతుందంటే మోహం కలుగుద్ది సమ్మోహ స్మృతి విభ్రమః అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ స్మృతి కాస్త తప్పుద్ది ఏం మాట్లాడొచ్చో ఏం మాట్లాడకూడదు అవన్నీ కూడా పోతాయి అది పోయినప్పుడు ఏమవుతారంటే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధి కాస్త చెడిపోద్ది బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధి కనుక చెడిపోతే సర్వనాశనం అయిపోయినట్టు అంటే ఈ కోపం వల్ల ఇటువంటి సర్వనాశనానికి కారణమవుతుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ తెలుసుకున్నటువంటి దానివల్ల ఆ కోపం వచ్చినప్పుడు మనం చిన్నగా ఆ భావాలు అంటే ఈ రకమైనటువంటి భావం ఈ కోపం వల్ల ఇంత నష్టం జరుగుతుందని మనం తెలుసుకుంటే ఆ తర్వాత మరీ ఎక్కువగా కోపం రాకుండా ఉండటానికి క్రమక్రమంగా మన యొక్క కోపం తగ్గటానికి ఉపయోగపడుతుంది ఈ కోపం అనేటువంటిది రజోగుణం రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది మరి రజోగుణం కనుకుంటే ఏమిటి ఫలితం రజసస్తు ఫలం దుఃఖం 14వ అధ్యాయంలో చెప్పారు రజసస్తు ఫలం దుఃఖం ఈ రజోగుణం కనుక ఎక్కువగా ఉంటే నీకు చివరికి ఏమవుతుంది దుఃఖం అంటే ఈ కోపం వల్ల ఏమవుతుందంటే మనకి దుఃఖమే చిట్టు చివరికి మిగులుతుంది అని తెలుసుకుంటాం ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నామో క్రమక్రమంగా మనం కోపాన్ని జయించవచ్చు ముందు అలవాటు ప్రకారం కోపం వస్తే రావచ్చు ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉంటుంది కాబట్టి టక్కన కోపం వచ్చేస్తూ ఉంటుంది అయితే వచ్చిన తర్వాత అయినా సరే మనం కనుక ఇలా విచారించుకుంటే ఈ కోపం వల్ల మనకి నష్టం జరుగుతుంది ఈ కోపం వల్ల మన సర్వనాశనం జరుగుతుంది ఈ కోపం వల్ల మనకి దుఃఖం కలుగుతుంది దీనివల్ల మనకంతా చెడే కానీ మంచి అంటూ ఏమీ లేదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అలా కొన్నిసార్లు విచారణ చేయగా ఆ తర్వాత కోపం రావటం కూడా తగ్గిపోతూ ఉంటుంది కోపం ఎప్పుడైతే తగ్గిపోయిందో మనిషిలో ప్రశాంతత కలుగుతుంది అది మనకి ప్రయోజనం ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం వల్ల అలాగే భోగాల పట్ల ఆసక్తి కలిగినప్పుడు సాధారణంగా లోకంలో అందరికీ కూడా భోగాసక్తి ఉంటుంది శారీరకమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలని అనేకమైనటువంటి వస్తువులు తెచ్చుకుంటాం అనేక మందితో స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటాం ఏదో రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం ధనం సంపాదిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనం భోగాలు అనుభవించాలనేటువంటి కోరికతో దీనికోసం మనం ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓర్చి పనులు చేస్తూ ఉంటాం అయితే మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే భోగాలన్నీ కూడా రోగాలకి దారితీస్తాయి భోగాః దుఃఖయోనయః ఏవతే భోగాలన్నీ కూడా దుఃఖానికి హేతువులు అవుతాయి అని భగవానుడు తెలియజేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి ఈ భోగాలు కూడా మనకి చివరికి దుఃఖాన్నే మిగులుస్తాయి భోగాలు రోగాలని రోగాల వల్ల దుఃఖాన్ని ఇలా మనకి చివరికి అంతిమంగా దుఃఖాలే కలుగుతాయి భోగాలు అనేటువంటివి దుఃఖాలేనండి ఆనందం ఇవ్వదా అవి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి నిజమే తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయే కానీ మనకి పరమశాంతిని మాత్రం ఈ భోగాలు ఏవి కూడా ఇవ్వవు నిజమైనటువంటి సుఖం మన లోపల ఉంది నిజమైనటువంటి సుఖం బయట లేదు అది అక్షయమైనటువంటి సుఖం ఈ నిజమైనటువంటి సుఖం మనలో ఉన్నటువంటి సుఖం ఆత్మసుఖం ఏదైతే ఉందో అది అక్షయమైనటువంటిది ఇది ఎప్పుడైతే మనకు తెలిసిందో ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి ఈ భోగాల పట్ల విరక్తి కలుగుతుంది ఎప్పుడైతే మనకి భోగాల పట్ల విరక్తి కలిగిందో ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగిందో అప్పుడు మనకి పరమాత్మ పట్ల రక్తి కలుగుద్ది భగవంతుడిని అందుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది భగవంతుడి వైపుకి మన యొక్క మనస్సు మళ్ళుతుంది ఈ ప్రకారంగా ఈ గీతా జ్ఞానం వల్ల
మనలో ఉన్నటువంటి భోగాసక్తిని తగ్గించుకోవచ్చు, తద్వారా పరమాత్మ వైపుకి మనం ప్రయాణం చేయవచ్చు. అలాగే మూడవది కామాది వికారాలు మనలో ప్రకోపించినప్పుడు, కామం అనేటువంటిది మన యొక్క హృదయ క్షేత్రంలో ప్రవేశించి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని దొంగిలించేటువంటి సోర్డు. జ్ఞానం అనేటువంటి రత్నాన్ని, మన హృదయంలో దాగినటువంటి జ్ఞాన రత్నాన్ని దొంగిలించేటువంటి దొంగ ఇదిగో ఈ కామం. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారే చెప్తారు, ఈ జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరిస్తుంది ఈ కామము అని. భగవద్గీతలో కూడా మనకి చక్కగా త్రివిధం నరకస్యేదం, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామం క్రోధం తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నారు. త్రివిధం నరకస్యేదం, కామం క్రోధం తథా లోభం, ఈ కామ క్రోధ లోభాలు అనేటువంటి మూడు కూడా నరకానికి ద్వారాలట. అంటే మనం నరకంలో కనుక ప్రవేశించాలంటే మనం ఏం కష్టపడక్కర్లా, ఈ కామక్రోధ లోభాలు అనేటువంటి మూడు ఉంటే చాలు, చక్కగా తెలుసుకుంటాయి ద్వారాలు. కామం అంటే ఏమిటి? కోరిక. కోరిక అంటే మనం ఏ వస్తువుని చూచామో అది కావాలనుకోవటం, లేదా ఏ సుఖాన్ని మనం మనసులో భావించామో అది నాకు కావాలనుకోవటం, లేకపోతే ఏ ధనం అయితే ఉందో ఆ ధనం నాకు కావాలనుకోవటం, ఏ సంపదలు అయితే మనం చూచామో ఆ సంపదలు మనకు కావాలనుకోవటం, ఇలా చూచినవన్నీ కూడా నాకు కావాలి 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 అనేటువంటి భావన ఏదైతే ఉందో అది కామం. ఎప్పుడైనా సరే మనం ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం కనుక అట్లా కేవలం అట్లా చూచామంటే చాలు, వాటి మీద ఒక రకమైనటువంటి ఆసక్తి ఏర్పడుద్ది, ఆసక్తి కామంగా కోరికగా మారిపోయింది. కాబట్టి ఇలా కోరిక అనేటువంటిది కనుక మనలో ప్రవేశించింది అంటే ఈ కోరిక వలనే క్రోధం కూడా వస్తుంది. కోపం ఎందుకు వస్తుందనంటే నీ కోరిక తీరకపోతే కోపం వస్తుంది, నీ కోరిక తీర్చుకునేటప్పుడు ఎవరైనా కనుక అడ్డం పడితే వాళ్ళ మీద నీకు కోపం వస్తూ ఉంటుంది. అందుకని కామం వల్లనే క్రోధం. మరి లోభం ఎందుకు వస్తుందండి? లోభం అంటే ఏమిటి? పిసినారితనం అనే లోభం అంటే పిసినారితనం. లోభి అంటే ఏమిటనంటే తనకు ఉన్నటువంటిది మొత్తం తనకే ఉండాలి, ఇంక ఎవరికి ఎక్కడ ఏమి దక్కకూడదు అనేటువంటి భావనతో తాను తినడు అక్కడికి పెట్టడు, అలా ఉండేటువంటి వాడిని లోభి అని అంటారు. అటువంటి వాడితే లోభం అని అంటారు. కాబట్టి ఈ లోభం అనేటువంటిది కూడా ఎప్పుడనంటే ఈ కామం ఉన్నటువంటి వాడికి, అంటే అన్ని కావాలని తెచ్చుకున్నటువంటి వాడే ఇవన్నీ నాకే ఉండాలి అనేటువంటి భావనలో కూడా ఉంటాడు. ఇలా ఈ మూడు లక్షణాలు, కామం క్రోధ లోభం అనేటువంటి మూడు లక్షణాలు కూడా నరక ద్వారాలు అని భగవానుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నరక ద్వారాలు మూడు కూడా మానవుడికి వినాశనాన్ని కలిగించేటువంటివి, మోక్షం నుంచి మనల్ని దూరం చేసేటువంటివి, మోక్ష మార్గం వైపు పయనించకుండా మనల్ని అడ్డుకట్ట వేసేటువంటివి. అందుకని ఈ గీతావాక్యాలు అనేటువంటి ఖడ్గంతో ఈ కామక్రోధ లోభాలు అనేటువంటి ముగ్గురు శత్రువుల్ని కూడా మనం ఖండించాలి. ఇక నాలుగవది ఇతరుల మీద అసూయ, ద్వేషం ఇలాంటివి కలిగినప్పుడు. ఎందుకంటే ఒక్కో సందర్భంలో మనకి ఈ అసూయ అనేటువంటిది, ఈర్ష్య లేదా అసూయ అనేటువంటి జబ్బు ఎక్కువగానో తక్కువగానో ప్రతి వాళ్ళల్లో ఉంటుంది. అదేమిటనంటే మనకంటే అవతల వాడు బాగున్నాడు, మనకంటే బాగా పచ్చగా ఉన్నాడు, లేదా కొంతమందికి ఏమిటంటే మనం ఎంత బాగున్నా అవతలవాడు బాగుంటే మాత్రం చూసి సహించలేరు. అదిగో అలాంటి వాళ్ళు కూడా చాలామంది మనకు కనపడతా ఉంటారు లోకంలో. అదిగో ఇది అసూయ అనేటువంటి జబ్బు. ఈ అసూయ అనేటువంటి జబ్బు వల్ల ఎంతో పోగొట్టుకుంటాడు. ఎందుకనంటే అతని యొక్క మనస్సు అంతా కూడా సంపూర్ణంగా కలుషితమైపోతుందన్నమాట. కాబట్టి ఈ అసూయ అనేటువంటిది మనిషికి పనికిరాదు. పైన ఈ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడికి, ఈ జ్ఞానాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడికి ఈ అసూయ ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. భగవంతుడే మనకి 9వ అధ్యాయంలో చెప్తాడు, మొట్టమొదటి శ్లోకంలో, ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. గుహ్యతమం అత్యంత రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను నీకు చెబుతున్నానయ్యా ఓ అర్జున, ఎందుకనంటే అనసూయలే, నీవు అసూయలేనటువంటి వాడివి కనుక ఇదిగో నేను నీకు చెబుతున్నాను అన్నాడు. అంటే అసూయలేనటువంటి వాడికే ఈ జ్ఞానం దగ్గరకు వస్తుంది, అసూయ ఉన్నటువంటి వాడికి, ఈర్ష్య ఉన్నటువంటి వాడికి ఏముందంటే ఈ జ్ఞానం దూరం అయిపోతా ఉంటుంది. ఎంతో అసూయ ఉన్నటువంటి వాడు మనకి మహాభారతంలో దుర్యోధనుడు కనపడతాడు. ధర్మజ రాజసూయము తనకు అసూయాజనకమైందని ఆయనే చెప్పుకుంటాడు, వాళ్ళ యొక్క రాజసూయం నాకు అసూయాజనకమైంది,
ఏమి చేద్దాం వాళ్ళ యొక్క సంపదలన్నీ బాగా వృద్ధైపోతున్నాయి ఏమి చేయదాము ఎవ్విధం మన పాండవుల లక్ష్మణకు అపహరించనగు అని శకునితో చెప్తూ ఉంటాడు అంటే ఎట్లా వాళ్ళ సంపదనంతా కూడా హరించాలి సహించలేడు భరించలేడు ఇంకా ఆయన చెబుతాడు మన ధరాజ్యుడైన భూపతి సహింపదోపనే సపత్రుల వృద్ధి ఆత్మహాని ఉందని నాలాంటి వాడు అదిగో వాళ్ళందరూ కూడా అట్లా పెరిగిపోతా ఉంటే చూసి సహిస్తాడా వాళ్ళ యొక్క వైభవాన్ని చూసి సహించగలుగుతానా అని అంటాడు అంటే అంతలావన కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి వాడంట అదిగో అలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే ఏమవుద్దంటే చివరికి ఆ నిప్పుల్లో దూకి సర్వనాశనం కావాల్సి వస్తుందని ఆ దుర్యోధనుడి కథే మనకి చక్కగా తెలియజేస్తుంది మహాభారతంలో అందువల్ల ఈ అసూయ అనేటువంటి జబ్బుని మనం జాగ్రత్తగా దాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి అయితే ఎలా పోతుందనండి ఎలా పోతుందంటే మనకు మనకి జ్ఞానం ఉంది ఈ భగవద్గీత జ్ఞానం ఏమిటి జ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే ఏమిటి నేను ఆత్మననేటువంటి జ్ఞానం నువ్వు గనక ఆత్మ అయితే అందరూ కూడా ఆత్మస్వరూపాలే అన్ని నీటి పొడుగల్లో ఏముంటుంది నీరు గాలి ఉంటుంది అలాగే అన్ని రకాలైనటువంటి నామరూపాల్లో అంటే అందరిలో మనుషులు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు అన్నింటిలో కూడా ఏముంటాయి అన్నింటిలో ఉండేది కూడా ఒకే ఒక్కటి యథార్థమైనటువంటిది ఆత్మస్వరూపం మరి అందరిలో ఆత్మయే గనక ఉంటే నీలో కూడా ఆత్మయే గనక ఉంటే మరి అందరూ కూడా నువ్వే కదా నువ్వే అందరు కదా నీకు వాళ్ళకి ఇంకేం తేడా లేదు కదా కాబట్టి వాళ్ళని కనుక నువ్వు ద్వేషిస్తే నిన్ను నువ్వు ద్వేషించుకున్నట్టే కదా వాళ్ళని ద్వేషిస్తే పరమాత్మను ద్వేషించినట్టే కదా పరమాత్మ నువ్వే కాబట్టి నిన్ను ద్వేషించుకున్నట్టే కదా అందుకే ఉపనిషత్తు కూడా చెప్తుంది తత్రకో మోహక శోక ఏకత్ర అనుపశ్యత అని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తుంది తత్రకో మోహక శోక అదువాటువంటి సందర్భంలో ఎందుకయ్యా నీకు ఇంకా ఈ మోహం ఈ శోకం ఇవన్నీ కూడా ఎందుకు అని ఉపనిషత్తు నిలదీసి చెబుతూ ఉంది కనుక ఎవరినైనా ద్వేషిస్తే మనను మనం ద్వేషించినట్టే ఒకరి మీద కనుక అసూయ కనుక పడ్డట్లయితే అదిగో అది మనకే తగులుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పరమాత్మ చైతన్యమే అందరిలోనూ ఉన్నది అనేటువంటి భావనతో ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా పోగొట్టుకోవాలి ఎందుకంటే అసూయ అంటే మాత్సర్యమే మాత్సర్యమే అసూయ వీటన్నిటినీ కూడా ఆరుగురిని శత్రువులు అంటారు అరిషడ్వర్గాలు అని అంటారు అరి అంటే శత్రువు షట్ అంటే ఆరు ఆరు రకాలైనటువంటి శత్రు వర్గాలు అన్నమాట కాబట్టి భగవద్గీత జ్ఞానంతో ఈ రకంగా మనలో ఉన్నటువంటి దోషాలని సవరించుకోవాలి ఇక ప్రాపంచికమైనటువంటి వైభవాలు మనకి బాగా అనుకోకుండా కలిసి వస్తూ ఉన్నాయి పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వంలో మనం చేసుకున్నటువంటి దాన ధర్మాల వల్ల మంచి పనుల వల్ల మనకు అనుకోకుండా మరి మంచి కుటుంబంలో పుట్టొచ్చు బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టొచ్చు లేకపోతే పుట్టిన తర్వాత మనం పెరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మనకు కలిసి రావచ్చు అలా వచ్చి మనం ఇళ్ళు వాకిళ్ళు తోటలు దొడ్లు భూములు పుట్టలు అన్నీ సంపాదించుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ వస్తూ ఉండేటప్పటికీ అనుకోకుండా గర్వం వచ్చేస్తూ ఉంటుంది ఇదిగో ఈ గర్వం వచ్చినప్పుడు మరి ఏం చేయాలి దానికి కూడా మనకిక్కడ ఈ గీతా జ్ఞానం మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకనంటే ఈ గర్వం వచ్చినప్పుడు మనం ఏం భావించాలి అనంటే ఈ బ్రహ్మాండం అంతా ఉంది ఈ బ్రహ్మాండం అంటే ఏమిటి 14 భువనాలు 7 అధోలోకాలు 7 ఊర్ధ్వలోకాలు భూలోకం భువనలోకం సువర్లోకం మహర్లోకం తపోలోకం జనాలోకం సత్యలోకం అనే 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి ఇక అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాళాలు అనేవి 7 పాత ఈ అధోలోకాలు ఉన్నాయి 7 అధోలోకాలు 7 ఊర్ధ్వలోకాలు 14 లోకాలు ఉన్నాయి ఇది బ్రహ్మాండం అంతా ఈ బ్రహ్మాండంలో 14 లోకాల్లో ఒక్క లోకం భూలోకం అంటే 14 వంతుకు వచ్చాం మనం ఈ భూలోకంలో మొత్తం జనం ఉన్నారా ఆహా 3 వంతులు నీళ్లు 1 వంతు భూమి మళ్ళీ దాంట్లో 4 వంతుకు అయిపోయాం మరి 1 వంతు భూమి కనుకుంటే ఈ 1 వంతు భూమిలో దాదాపుగా 170-180 దేశాలు ఉన్నాయి ఈ భూమండలం మీద ఈ భూమి మీద ఈ 180 దేశాల్లో మంది ఒక దేశం భారతదేశం మరి ఈ దేశంలో ఈ దాదాపు 27-28 రాష్ట్రాలు ఉన్నాయి మరి ఆ రాష్ట్రాల్లో మంది ఒకటి ఆంధ్రప్రదేశ్ సరే ఆ రాష్ట్రంలో ఓ 23-24 జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలో మంది ఒక జిల్లా గుంటూరు జిల్లా మరి ఆ జిల్లాల్లో ఎన్నో మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో ఎన్నో రకాలైనటువంటి గ్రామాలు నగరాలు పట్టణాలు ఉన్నాయి అలాంటి వాటిట్లో మంది ఏదో ఒక పట్టణం ఆ పట్టణంలో ఎంతోమంది జనం ఉన్నారు ఇంతమంది జనంలో నువ్వు ఒక్కడివి
నీవెంత, నీ ఇల్లు వాకిలెంత, నీ ఆస్తిపాస్తులెంత, నువ్వు ఎంత ఈ బ్రహ్మాండంతో గనక